అందరూ ఆడపడచ్చు. చిన్నీ వెల్గస్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చి ప్రతి ఇంట్లోనే అవసరమయ్యే ఒక 5 వంటింటి చిట్కలు అనేవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ చిట్కలు అనేవి నా డైలీ లైఫ్లో నేను యూజ్ చేసే చిట్కాలను మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ చిట్కలు అనేవి మీరు పాటించండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా, వచ్చే ఉంటారండి, కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్టుగైతే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్, మనం అన్నం వండుకునేటప్పుడు అంటుకుపోయినట్టుగా అన్నం వస్తుంది కదండి ముద్దగాన, అలా రాకుండా ఉండడానికి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. మనం ఉడుకుతున్న అన్నంలోన 1 స్పూన్ ఆయిల్ పోసుకున్నట్టుగా అయితే అన్నం అనేది అస్సలు అంటుకోకుండా విడివిడిగా పొడిపొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. ఇది మనం బియ్యం ఎసర కడుగు పెట్టుకున్నప్పుడు కూడా ఆయిల్ వేసుకోవచ్చు, లేదా ఇలా ఉడుకుతున్నప్పుడు కూడా ఆయిల్ వేసుకోవచ్చు. ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు గనక నచ్చితే ట్రై చేయండి. సెకండ్ టిప్ ఫ్రెండ్స్, మీరు చూసారు కదా నా వేలు అనేది కట్ అయిపోయిందండి. కొబ్బరికాయ ఒలుస్తున్నప్పుడు నాది వేలు కట్ అయ్యింది. నేనేమో వైట్ కర్చీఫ్ పెట్టేసి తుడిచేశానండి. బ్లడ్ మార్క్స్ అనేవి అంత తొందరగా పోవు కదా. ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుందండి. మీకు నచ్చితే ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు చూస్తున్నారు కదా, నేను జస్ట్ వాటర్లో డిప్ చేసుకొని బాతింగ్ సోప్ అనేది యూజ్ చేయాలండి. జస్ట్ వాటర్లో మాత్రమే డిప్ చేయాలి, ఎటువంటి సర్ఫ్ అనేది కూడా యూజ్ చేయకూడదు. సర్ఫ్లో పెట్టేసిన తర్వాత ఇలా బాతింగ్ సోప్ పెట్టినా సరే మనకి రిజల్ట్ అనేది బాగోదండి. నేను జస్ట్ 1 టైం వాటర్లో డిప్ చేసిన తర్వాత బాతింగ్ సోప్ని బాగా పెట్టిన తర్వాత బాగా 2 చేతులతోని రుద్దుకుంటున్నానండి. ఆ విధంగా రుద్దినట్టుగా అయితే మనకి బ్లడ్ మార్క్స్ అనేవి మొత్తం పోతాయండి. ఇది 100% వర్క్ అవుతుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేనైతే సంతూర్ సోప్ని యూజ్ చేశానండి, నాకు అదైతే 100% రిజల్ట్ అయితే ఇచ్చింది. మీరు చూసారు కదా నేను ఏ విధంగా అయితే రుద్దుకుంటున్నానో, నేను ఎటువంటి బ్రష్ కూడా యూజ్ చేయలేదండి, జస్ట్ హ్యాండ్స్తో మాత్రమే రుద్దుకుంటున్నాను. బాగా రుద్దుకున్న తర్వాత వాటర్లోన ఒకసారి డిప్ చేసి మీకు చూపిస్తానండి. ఇది ఏ విధంగా అయితే వర్క్ చేసింది అనేది మీరు మీ కళ్ళతో మీరే చూడండి. కన్ఫామ్గా 100% రిజల్ట్ ఉంటుందండి. ఈ టిప్ అయితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, అసలు చిన్న బ్లడ్ మార్క్ కూడా లేకుండా మొత్తం చూసారా ఏ విధంగా పోయాయో. మీకు కనుక నచ్చితే ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందండి, కన్ఫామ్గా ట్రై చేయండి మీకు నచ్చితే. థర్డ్ టిప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిలవ ఉండాలి, మనకి అస్సలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ టిప్ అనేది 100% వర్క్ అవుతుందండి. మనకి ఒక 15 డేస్ వరకు ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోన 1 టీ స్పూను పసుపు వేసానండి, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. రెండు కలిపి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టుగైతే ఒక 15 డేస్ కన్ఫామ్గా స్టోర్ ఉంటుందండి, అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఒకసారి మీరే ట్రై చేయండి, నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, అది కలర్ అనేది చేంజ్ అయిపోయి ఫ్రెష్నెస్ అనేది కోల్పోతుందండి. అదే ఈ విధంగా చేసినట్టుగైతే 15 డేస్ వరకు అదే ఫ్రెష్నెస్తో కలర్ అస్సలు చేంజ్ అవ్వదండి, చాలా బాగుంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇది మనం ప్రతి ఇంట్లోనే అవసరమయ్యే టిప్ కదండి. ఫోర్త్ టిప్, మీరు చూసారు కదా పచ్చిమిరపకాయలు అనేవి నేను బాగా వాష్ చేసుకొని బాగా గుడ్డతో తుడుచుకొని పెట్టుకున్నానండి. ఆ తర్వాత ముచ్చుకలు అనేవి ఇలా తీసుకుంటున్నాను. వీటిని తీసుకోకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టుగా అయితే ఇవి ముచ్చుకలు అనేవి కుళ్ళిపోయి మొత్తం పచ్చిమిరపకాయలన్నీ పాడైపోతాయండి.
కాబట్టి ఈ విధంగా నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చిన్న ముచ్చుక కూడా లేకుండా మొత్తం నీట్గా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్నట్టుగైతే పచ్చిమిరపకాయలు చాలా రోజులు నిల్వ ఉంటాయండి. మనము వీటిని ఫ్రిడ్జ్ కవర్స్లోన స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టుగైతే చాలా రోజులు పచ్చిమిరపకాయలు అనేవి నిల్వ ఉంటాయి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫిఫ్త్ టిప్, నిమ్మకాయలని మనము డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. నిమ్మకాయలు మనం కట్ చేసుకొని పిండినట్టుగా అయితే జ్యూస్ అనేది ఎక్కువ రాదు. అదే ఈ విధంగా కిందన రఫ్ చేసుకొని కట్ చేసుకొని మనం పిండినట్టుగా అయితే జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మనకి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మీరు చూడండి ఒకసారి. చూసారు కదండి ఈ విధంగా మనము ఈజీగా నిమ్మకాయలు అనేవి ఎన్నైనా సరే కట్ చేసుకొని పిండుకోవచ్చు. ఇలా కిందన ఒకసారి రఫ్ చేసి చూడండి. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ అనేవి నాకు చాలా వాల్యుబుల్, నాకు బూస్టప్ లాంటివి. మీరు కామెంట్ చేసినట్టుగైతే నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలని ఆసక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మర్చిపోకుండా మీకు లేట్ అయినా సరే కామెంట్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.